నమస్తే అండి, నేను మిచ్చికోటి. రెండు మూడు రోజుల నుంచి టీవీలలో వచ్చే న్యూస్ చూస్తుంటే నాకు కూడా పరిశాన్ అవుతున్నా. ఈ టీవీ ఛానల్ వాళ్ళు హాఫ్ కాల్ వేసే న్యూస్ మరి జనాలకి ఎంత మెస్కరైజ్ చేస్తున్నారు అని చూసి నేను షాక్ అవుతున్నా. నేను ఏ ఈవెంట్ కూడా ఆర్గనైజింగ్ చేస్తూ థాయిలాండ్ పటాయాలో నా ఈవెంట్ అంటూ నేను ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. ఆ ఈవెంట్ నేను ఆర్గనైజ్ చేస్తున్నా అంటే మీరు ఏదంటే దానికి సవాల్కి నేను స్వీకరిస్తున్నా. ఆ ఈవెంట్ నాది కాదు, అది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అది దేవ్ సీత అని చెప్పి వాళ్ళిద్దరు ఈవెంట్, వాళ్ళు ఒక పోకర్ టోర్నమెంట్ 4 డేస్ ఉందని చెప్పి మాకు అఫీషియల్ ఇన్విటేషన్ పెడితే మేము వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో పోకర్ టోర్నమెంట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ వస్తున్నారు, మీరు కూడా రావాలి ముఖ్య అతిథిగా అంటే వెళ్ళడం జరిగింది. నాకు అక్కడికి వెళ్ళినాక 4th డే నేను వెళ్ళిన ఒక 15 మినిట్స్కి అరౌండ్ 15 మినిట్స్కి రైడ్ చేయడం జరిగింది. అప్పటి వరకు నాకు తెలియదు వాళ్ళు పంపించింది ఫేక్ డాక్యుమెంట్ అని. ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా చెప్తున్నారు ఈ డాక్యుమెంట్ పర్మిషన్ లేదు అని చెప్పి. మరి వీళ్ళేమో పర్మిషన్ ఉందంటారు, మరి 3 డేస్ పర్మిషన్ తీసుకురా, 4 డేస్ పర్మిషన్ తీసుకున్నా అనేది పోలీసులు అక్కడ థాయ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నది తెలుస్తుంది. ఇంకో విషయం, ఈ ఆర్గనైజ్ చేస్తే ఒకవేళ నేను కానీ ఆర్గనైజ్ చేస్తే ఇక్కడికి ఈజీ ఇంత హ్యాపీగా రాను. కనీసం నా పాస్పోర్ట్ పైన బ్లాక్ లిస్ట్ కూడా లేదు, నన్ను ఇంత ఈజీగా థాయిలాండ్ పోలీసులు వదిలేవాళ్ళు కాదు. దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఒకవేళ నేను పోయి ఆడ గ్యాంబ్లింగ్ రన్ చేస్తే 6 మంత్స్ 1 ఇయర్ వరకు జైలు ఉన్నది. వన్ డే నన్ను తీసుకపోవడం జరిగింది. కోర్టుకి ఆ రోజు సెలవు ఉండడం వల్ల, అక్కడ మేడే సందర్భం సెలవు ఉండడం వల్ల ఈవినింగ్ వదలలేదు. చిన్న పెనాల్టీ వేసి నన్ను వదలడం జరిగింది. నా ఇంబడి ఉన్న వాళ్ళని కూడా చిన్న పెనాల్టీ వేసి వదలడం జరిగింది. దీనికి అంతా కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయి. నన్ను తొక్కేద్దామని చెప్పి, మనం పార్టీలోకి వస్తున్నా అని చెప్పి, మరి అట్లా అనుకుంటారో ఎట్లా అనుకుంటారో తెలియదు. నేను ఆల్రెడీ ఇంకా డిసైడ్ కూడా చేసుకోలేదు. ఆల్రెడీ ఇనిషియల్గానే నన్ను రూట్ లెవెల్లో తొక్కేద్దామని చూస్తున్నారు. ప్లస్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడ కూడా నిజాలు లేవు. దయచేసి టీవీ ఛానల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కరెక్ట్ ఎంక్వైరీ చేసి మీరు కరెక్ట్గా చూపించండి జనాలందరికీ కూడా. ఎక్కడ కూడా మీరు చెప్పే దాంట్లో నిజం లేదు. 4,500 బాత్ నేను పెనాల్టీ కట్టడం జరుగుతుంది అని చెప్పి మీరు స్క్రోలింగ్లో ఇచ్చారు. నేను కట్టినది 2,000 బాత్, దానికి సంబంధించిన రిసిప్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ నేను ఆర్గనైజ్ చేసిన అని ఎవరన్నా కూడా చెప్తే ఏదంటే అది ఛాలెంజ్. జెన్యున్ ప్రూఫ్స్ తోటి మీరు నాకు చూపించాలి నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్పి. కనీసం నేను ఎవరు కూడా ప్లేయర్స్ని కూడా పిలవలేదు. ఎక్కడ నుంచి వచ్చినా కూడా నా తరఫున ఎవరు కూడా రావడం జరగలేదు. అక్కడ నేను జెన్యున్గా పోకర్ టోర్నమెంట్ ఉందంటే వెళ్ళడం జరిగింది. దీనికి అంతటి కూడా వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో దేవ్ అండ్ సీత, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీనికి ఎలాంటి సంబంధం లేదన్నాక వాళ్ళు పోలీసు అక్కడ థాయ్ పోలీసు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి నన్ను వెళ్ళమని చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు వ్యూవర్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఏది పడితే తొందరగా నిర్ణయానికి రావద్దు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే, నాకు లీగల్గా హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి త్రూఅవుట్ వరల్డ్ క్యాసినోస్ నడపని, అలాగే ఇల్లీగల్గా దొంగచాటుగా నడిపించాల్సిన అవసరం అంతకన్నా లేదు.